वेलकम टू फोर साइड्स रामपल्ली लो 6200 प्रभुत्व गृह निर्माण सिद्धमैतुन्नट्टु तेलुस्तुन्नायि। ई रोज बंतु राममोहन गारु रामपल्ली लोनी मरि ओक पदंतस्तुलो प्रभुत्व गृह निर्माण प्रभुत्वं एदैतुंदो अर्हुलकु डबल बेड्रूम इल्लु इस्तानि माट इच्चिंदो अदे माट मीद ई रोज रामपल्ली लो दग्गर 6240 इल्लु पूर्ति चेसिनट्टु तेलुस्तुंदि। ई रोज बंतु राममोहन गारु मरि ओक मैप नि गानी चुट्टुपक्कल परिसरालनु कूडा पर्यवेक्षिंचि मरि संबंधित अधिकारुलतो माट्लाडडं जरिगिंदि। ई चर्चलो भागंगा डबल बेड्रूम इल्ल चुट्टू मरि हरितहारं दिशगा वेल्लाली मरि ई चुट्टुप्रक्कल वातावरणं अंता 6200 ఇళ్ళల చుట్టూ ఉన్న గ్రౌండ్ సరౌండింగ్స్ అంతా మరి మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగింది। అదే విధంగా అక్కడ ఉన్న ఇవన్నీ పదంతస్తులతో కూడిన బిల్డింగ్ లో 6240 ఈ గృహాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఎవరైతే అర్హులు ఉన్నారో కేసీఆర్ గారి లక్ష్యం ఎవరికైతే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని ఒక లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారో కేసీఆర్ గారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి మేమంతా వర్క్ చేస్తున్నామని బొత్తు రామ్మోహన్ గారు మరియు అధికారులు తెలియజేయడం జరిగింది। ఇందులో భాగంగా అక్కడ ఉన్న పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు అక్కడ ఉండే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని మరి ఎన్నో కట్టుదిట్టి చేయడం అవకాశాలు ఉండాలని మరి ఎన్నో మంచి అవకాశాలు ఉండాలి వారికి సదుపాయాలు అన్ని సదుపాయాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది। ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో దానికి కట్టుబడి ఉందని తప్పకుండా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను మేము తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం పాటిస్తుందని మరి బొంతు రామ్మోహన్ గారు తెలిపారు। ఇదే విధంగా లోకల్ గా రాంపల్లిలో ఉన్న అధికారులు గాని రాంపల్లిలో ఉన్న నాయకులు కొంతమంది మరి 25% ఆ రోజు ఎప్పుడైతే శిలాఫలకం పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించే దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో కేటీఆర్ గారు కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించడం జరిగింది। ఆ రోజు కూడా మరి అక్కడ ఉన్న రాంపల్లిలో ఉన్న సంబంధిత నాయకులు మరి ఇక్కడ లోకల్ గా ఉన్న 25% ప్రజలకు పేద ప్రజలకు అర్హులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశాలు కల్పించాలని వినతి పత్రం కూడా ఆ రోజు కూడా అందించారు। అదే విధంగా ఈ రోజు కూడా ఇదే లోకల్ గా ఉన్న రాంపల్లిలో ఉన్న 25% పేద అర్హులైన ప్రజలకు తప్పకుండా పార్టీలకు అతీతంగా పేదవాళ్లకు మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్లకు ఇల్లు నీడనిచ్చే దిశగా ముందుకు సాగాలని బొంతు రామ్మోహన్ గారు కూడా వినతి పత్రం అందజేశారు। కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్।